ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనమందరము మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, దేవా, మీకు వందనములు తండ్రి. మీ యొక్క నామమును కనపరిచినట్లు, మీకు మహిమార్థంగా మేము జీవించినట్లు తండ్రి, మమ్మల్ని మేము సిద్ధపరచుకొని చుండగా తండ్రి, ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మీకు వాక్యంలో మేము ఎదగాలి, మీకు వాక్యంలో మేము పరిపూర్ణులు అవ్వాలి తండ్రి. మిమ్మల్ని గర్వంగా ఇదిగో వీళ్ళు నా పిల్లలు అని చెప్పుకునేలాగా తండ్రి మేము బ్రతకటకు సహాయం చేయండి. ప్రభువా, మీ అందే తండ్రి మేము ఆధారపడి మీలో జీవించుటకు, మీలో బ్రతుకుటకు సహాయం చేయండి. మీకు ఇష్టం లేని ఏ పని కూడా చేయకుండా సహాయం చేయండి. మీరే మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బ్రతకనియండి తండ్రి. మీ వాక్యములో మమ్మల్ని ఎదుగ చేయండి తండ్రి. క్రీస్తు నామములో అడిగి వేడుకొని చిరాం తండ్రి, ఆమెన్. పాట పాడుకుందామండి. పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవుడు చూరెను, దశమ భాగం కృత నిబంధనలో క్రైస్తవులందరూ చేయవలసినది సజీవయాగం, శరీరయాగం. దేవా, నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ కవనికై అర్పితం. దేవా, నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా, నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుకగ నీ సేవలో అలిసి పొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో
అలసి సొలసి పోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై సమర్పితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. ఆ కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా కాలము మై చరణములా చింతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణములా చింతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. రము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. కోసం చావైతే ఎంత గొప్ప లాభం, నా వరకైతే బ్రతుకుట నీకోసం. చావైతే ఎంత గొప్ప లాభం, నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. గడిచిన వారం మనము 5వ అధ్యాయము 6వ అధ్యాయము ప్రసంగ గ్రంథం నుంచి చదువుకున్నాము. ఈరోజు మనము 7, 8వ అధ్యాయాలు చదువుకుందాము. 5వ అధ్యాయంలోను మరియు 6వ అధ్యాయంలోను మనము చదువుకున్న విషయాలను ఒకసారి తిరిగి చూద్దాము. 5వ అధ్యాయంలో దేవుని పరిచర్యలో శ్రద్ధ అనేది చాలా అవసరము. మన నోటిని కాచుకోవాలి, మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి అన్న విషయాలను మనం చదువుకున్నాము. ధన సంపాదన వ్యర్థ ప్రయత్నము, తృప్తి అయిన జీవితము దేవుడిచ్చేటువంటి దానము అన్న విషయాలు చదువుకున్నాము. 6వ అధ్యాయంలో ప్రయోజనరహితమైనటువంటి సంపాదన మనకు అంత మంచిది కాదు, మేలు అనుభవించకుండా దీర్ఘాయు కలిగి ఉండట వలన ఏం ప్రయోజనం ఉంటుంది, కంటి చూపుల అడియాశ సంచారము వ్యర్థము అని మనము చదువుకున్నాము. ఈరోజు 7, 8 చదువుకుందాము. దయచేసి మీరందరూ నాతో పాటు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని కోరుచున్నాను. 7వ అధ్యాయము 1 సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు.
విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలేనగా మరణము అందరికీ వచ్చును గనక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలేనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించువారు జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి ఇంటి మీద నుండును. అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు మాటలు వినుట మేలు. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గంతింపు వినుట వేలు మేలు. ఏలేనగా బాణా క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఇదియు వ్యర్థము. అన్యాయము జరుగుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకున్నట చేత మనస్సు చెడును. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములయందు కోపము సుఖ నివాసము చేయును. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరణములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకారణము లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము. ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. సుఖదినమందు సుఖముగా ఉండుము. ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచి తిని నీతిని అనుసరించు నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై ఉండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడవై యుండకుము. అధికముగా జ్ఞానమివి కాకుము. నిన్ను నీవేల నాశనము చేసుకుందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. ఇది దీని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడవకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పని నిన్ను శపించుట నీకు వినపడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. నీవును అనేక మార్లు ఇతరులను శపించితివని నీకే తెలిసినది కదా. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని. జ్ఞానాభ్యాసము చేసుకొందునని నేను అనుకుంటుని కానీ అది నాకు దూరమాయెను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడు ఎవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకు భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనసు నిలిపితిని. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను.
అది వలల వంటిదై ఉరుల వంటిదై మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరిచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒకని చూచి తిని కానీ అంతమంది స్త్రీలలో ఒకతను నేను చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఎనిమిదవ అధ్యాయం మనం చదువుకుందాము. జ్ఞానులతో సమానులైన వారెవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటితనము మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటవని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకము. వారు తాము కోరినదెల్లా నెరవేర్చెదురు గనుక దుష్కార్యములో పాలు పుచ్చుకొనకుము. రాజుల ఆజ్ఞ అధికారము గలది. నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మము నాసరించు వారికి కీడేమియు సంభవింపదు. సమయము వచ్చిననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకుందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. లేని ఎడల మనుషులు చేయు కీడు బహు భారమగును. సంభవింపబోనది నరులకు తెలియదు, అది ఏలాగు సంభవించునో వారికి తెలియజేయువారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు. మరణ దినము ఎవరి వశము కాదు, ఎవరికి వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. దౌష్ట్యము దాన్ని అనుసరించు వారిని తప్పింపదు. సూర్యుని క్రింద జరుగు ప్రతి ప్రణిని గురించి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకునుట కలదు. మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నందుటయు న్యాయముగా నడుచుకున్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరవబడి ఎండుటయు నేను చూచితిని. ఇది వ్యర్థమే. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మార్లు దుష్క్రియలు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీ వంటి దీర్ఘాయువును పొందక పోదురనియు నేను ఎరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది. అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లు నీతివంతులలో కొందరికి జరుగుచున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. ఇది వ్యర్థమే అని నేను అనుకుంటుని. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైన అదొకటి లేదు గనుక నేను సంతోషమును పొగిడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది. జ్ఞానాభ్యాసము చేయుటకును దీవారాత్రులు కన్నులు నిద్ర కారకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకు నా మనసు నేను నిలుపగా దేవుడు జరిగించిన దంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనటలేదనియు దాన్ని తెలుసుకునవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొనజాలరనియు నేను తెలుసుకుంటుని. ఇక్కడ
పద్నాలుగవ వచనము 8వ అధ్యాయంలో చాలాసార్లు మన మనసులు మన మనస్సులలో అనుకుంటాము ఏంటనంటే, వీడు నీతిమంతుడు కదా ఇంత తొందరగా ఎందుకు చనిపోయాడు, లేకపోతే వీడు దుర్మార్గుడు కదా ఇన్ని సంవత్సరాలు ఎందుకు బ్రతుకుతున్నాడు, వీడికి ఎందుకు ఇన్ని కష్టాలు అనే నీతిమంతుని గురించి, వీడి కష్టాలు రావట్లేదు అనే ఒక బుద్ధిహీనుని గురించి మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో ఇతరులను చూసి అనుకోవచ్చు. అయితే అది కూడా వ్యర్థమే, అది మనం అనుకోవచ్చు, కానీ అది కూడా వ్యర్థమే అనేది దేవుడు చెబుతున్నాడు. ఎందుకనంటే చాలామంది ఎనుక ఏమనుకుంటారు, అన్నపానములు పుచ్చుకొని 15వ వచనము 8వ అధ్యాయము అన్నపానములు పుచ్చుకొని సంతోషించట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు, కనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవలని దేవుడు వారికి నియమించిన కాలం అంతయు ఇదే వారికి తోడుగా ఉన్నది. అన్నపానములు పుచ్చుకొని మరి కంటి నిండా నిద్ర ఉంటే సరిపోతుంది అని అనుకునేవారు ఎక్కువ మంది ఉన్నారు. అది తప్ప ఇంకా ఏది కూడా మనిషికి సుఖనిద్రను కలగజేయదని, మిగతా అదంతా కూడా వ్యర్థమని ఇక్కడ మనము చదువుకొనుచున్నాము. సో నీతిమంతులకు కష్టాలు రావడము, నీతిమంతులు తొందరగా చచ్చిపోవడము, లేకపోతే దృష్టిలేమో ఎక్కువ కాలము బ్రతకడం, వారికి ఏమో కష్టాలు రాకుండా, ఇవి కూడా వ్యర్థమని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మనం వీటన్నిటిని పక్కన పెట్టేసి దేవుడి మీద ఆధారపడి దేవుడిని ఆనుకొని దేవుడు మన జీవితంలో ఉండులాగా మనము బ్రతకాలి, మనము సహాయం మనము అలాంటి సహాయము దేవుడిని అడగాలి, అలా మనం ఉండాలని కోరుచున్నాను. ఈయన మాటలు ముగిస్తున్నాను. 7వ అధ్యాయము 1వ వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చిన్నప్పుడు మా తాత ఇప్పుడు ఒక సామెత చెప్పేవాడు. అంటే ఆ టైంలో మనకు ఆ యొక్క సామెత గురించి అంతగా తెలియదు, కానీ అరే బ్రతికిన 4 రోజులైనా కూడా మంచిగా బ్రతకాలనేవాడు. దాని మీద మనం కామెడీలు చేసుకున్న వాళ్ళం, బతికితే 4 రోజులు బతకాలి, అది ఏంది, అది ఏం సమ్మత, అది 4 రోజులు బతకడం ఏంది, నా బతికితే 4 రోజులైనా కూడా ఎంజాయ్ చేయాలి, సంతోషంగా ఉండాలి, మంచిగా బతకాలంటావు తాత అని అనుకునేవాళ్ళం ఆ టైంలో. కానీ బ్రతికిన 4 రోజులు అంటే 4 రోజులని కాదు, 40 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా అది ఎంతైనా కావచ్చు, మంచి పేరు కలిగి బ్రతికేవారిగా మనం ఉండాలి. హృదయమును మనం ఎప్పుడు కూడా భద్రము చేసుకునేవారిగా మనం ఉండాలి. మన యొక్క మాటలను కూడా భద్రం చేసుకోవాలి. ఎలా అంటే, నోటికొచ్చిందంత బాగకుండా జాగ్రత్త కలిగి మాట్లాడడం ద్వారా, అహంకారము కంటే శాంతగులము కలిగి ఉండడం ద్వారా, ఆతృతపడి కోపడడం కంటే శాంతంగా ఉండడం ద్వారా, ఇలా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి మసలుకున్నట్లయితే మంచి పేరు అనేది మనము సంపాదించుకుంటాము. కాబట్టి మనము ప్రతి విషయంలోనూ కూడా మంచి పేరు గలవారమై మంచి నమ్మకస్తులుగా మనం ఉండాలి. కాబట్టి అట్టి విషయాలలో మనం అందరము జాగ్రత్త వహించాలని కోరుచున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నటువంటి దేవ, మీకు వందనములు తండ్రి. మీరు లేకుండా మా జీవితాలలో ఏది ఉన్నా కూడా అది వ్యర్థమే అవుతుంది తండ్రి. మరి అనుభవజ్ఞుడైనటువంటి సొలొమోను గారి చేత మరి మీరు రాయించినటువంటి ఇక విషయాలను బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభువ. మేము తండ్రి ఇంకా అనేకమైనటువంటి మీ యొక్క విషయాలను మేము నేర్చుకోవాలి. మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మకు బుద్ధి కలగజేయండి. మమ్మల్ని తండ్రి మీరు ఆత్మీయంగా బలపరచమని, మీ యొక్క నామాన్ని చదువుకుంటున్న ప్రతి వారికి కూడా తండ్రి మీరు కావలసిన విజ్ఞానం దయచేయమని క్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.